మీకు కూడా ఎమ్మెల్యే మంత్రోదం లేదా? ఎందుకు ఎందుకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎందుకు ఉండాలని ఉంది? రీజన్ ఏమన్నా కాదు కాదు, నాకు లేదు, నీకు ఎక్కువ ఉన్నట్టుంది అది. కానీ నేనే మీ అంచర్లే అంటారు, మీరు అటు మహేశ్వరం రావచ్చు, లేకపోతే రాజనగర్ నుంచి కంటెంట్ చేయొచ్చు, షేర్లింగంపల్లి రోజు కూర్చోవటం ప్రచారం జరుగుతుంది. చెయ్యొచ్చు అన్న వర్డ్ బాగానే ఉంటుంది, చెయ్యొచ్చు అన్న టాపిక్ అక్కడే ఉండనండి. నన్ను అడిగింది నేను చెప్తున్నా కదా, వాళ్ళందరూ వాళ్ళు అనుకుంటున్న టాపిక్ పక్కకు పెట్టి. ఎందుకు అనుకుంటారు మీ అంచర్లు మీరు ఎమ్మెల్యేగా రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? వాళ్ళకు ఉన్నది కావచ్చు ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్ నేను చెప్తున్నా కదా. అంచర్లకు ఏముంటుంది లోకల్లో, ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ఢిల్లీ కనుక్కుంటే అది ఇంపార్టెంట్ కాదు కదా. నేను నా ఇంటెన్షన్ ఏంది, నేను ఎంపీగా మళ్ళీ కాంటెస్ట్ చేయాలి, ఎంపీగా గెలవాలని నా ఇంటెన్షన్, అందుకే నేను ఎంపీగా ఉంటుంది. సో మీకైతే ఏ క్వశ్చన్ కూడా లేదు, నాకు క్లారిటీ ఉంది. బట్ ఎంపీగా ఉండి ఎమ్మెల్యేల కంటే ఎక్కువ యాక్సెస్ ఉంటే వాళ్ళు కొంత డిస్కంఫర్ట్ వస్తుందా? అసలే రాదు అంటున్నాను. మీరు మా ఎమ్మెల్యేలు ఎవరినన్నా అడగండి, ఎక్కడైనా ఎవరైనా ఒకరు ఇబ్బంది పడుతున్నట్టు ఇష్యూ వస్తుంది, అరే కరెక్టే నువ్వుకే పోతున్నా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారని చెప్పి. అందుకంటే మోస్ట్ హ్యాపీ ఉన్నది ప్రకాష్ అన్నది. ప్రకాష్ గౌడ్ గారి గురించి మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ప్రకాష్ గౌడ్ గారు ఏం చేస్తారంటే రంజిత్ అన్న నాకు ఈ పనులు ఉన్నాయి ఇవి చేసుకురా అని అంటాడు. నేను పోయి సీఎం గారినో కేటీఆర్ గారినో కన్సర్న్ మంత్రి శాఖ వాళ్ళని అడిగి పనులు చేసుకొని వస్తున్నా. ఆయన హ్యాపీనో నేను హ్యాపీ ఉన్నా. సో వాళ్ళకి ఏమంటారు, ప్రకాష్ అన్న ఏమంటాడు, మా రంజిత్ అన్న చూసుకుంటాడు ఆ పనులు, అయితే వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆయన ఎందుకు చూసుకోవాలండి? అది ఇబ్బంది. కానీ మా ఇద్దరికి సఖ్యతున్నాక ఇంకేం. బట్ ఇటీవల కార్తీక్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఎంపీ ఎమ్మెల్యేగా రాజేంద్ర నగర్ రాబోతున్నా అని చెప్పి. కార్తీక్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, ఆయన ఎంపీ కూడా చేస్తా, అవకాశం వస్తే ఎంపీ కూడా కాంటెస్ట్ చేస్తాను అన్నాడు. అట్లా అంటే ఆయనకు అవకాశం వస్తే ఎంపీ కాంటెస్ట్ చేస్తాడు కావచ్చు, చేయనియండి. ఆయన ఎంపీ కాంటెస్ట్ చేస్తే మీరేం చేస్తారు మరి? అట్లా అంటే అప్పుడు ఆ ఈక్వేషన్స్లో కేసీఆర్ గారు ఏది డిసైడ్ చేస్తే అది డిసైడ్ అవుతుంది కదా. పక్క కూడా ఉంటే పక్క కూడా ఉంటారు ఎమ్మెల్యే ఎంపీ కంటే. ఆయన ఏది చేయమంటే, కేసీఆర్ గారు ఏది చేయమంటే అది చేస్తాను. సో ఒకటి, ఇప్పుడు 2019 తర్వాత మీరు ఇప్పుడు ఫుల్ వ్యాపారవేత్త నుంచి యాక్టివ్ పొలిటీషియన్ అయ్యారు, బిజినెస్ ఎట్లా ఉంది? మీ బిజినెస్ బాగానే నడుస్తున్నాయా? పర్ఫెక్ట్ నడుస్తుంది. మా పార్ట్నర్ తిరుపతి రెడ్డి ఉన్నాడు, అతను చూసుకు ఫస్ట్ ఉండి మేము ఇద్దరం కలిసే ఉన్నాం మొత్తము. ఇప్పుడు అతను చూసుకుంటున్నాడు, పిల్లలు కూడా వచ్చేస్తున్నారు, నెక్స్ట్ జనరేషన్ కూడా అందరు కలిసే చూసుకుంటారు బిజినెస్. బిజినెస్ ఇంకా గ్రో అవుతుంది, కానీ బిజినెస్ తగ్గదు. పౌల్ట్రీకి ఇబ్బంది లేదా? కరోనాకు బిఫోర్ కొంత క్రైసిస్ ఎదుర్కొన్నట్టు ఉంది పౌల్ట్రీలా మొత్తం. 30 సంవత్సరాలు ఉన్న అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడూ ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, అప్పుడు ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి, పోతుంటాయి. ఎందుకంటే సీజన్ కదా, ఒక సీజన్ సడన్గా తినడం పెరుగుతుంది, అప్పుడు డిమాండ్ సప్లై ప్రకారం రేట్లు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. సో అంతే, ఇప్పుడు అంతే ఉంటుంది. మక్కలకు సంబంధించి మీరు పార్లమెంట్లో మాట్లాడిన దాన్ని బట్టి ట్రోల్ చేశారు, కేసీఆర్ ఒకటి మాట్లాడితే రంజిత్ రెడ్డి ఇట్లా మాట్లాడారని చెప్పి అప్పుడు ట్రోల్ చేసిన సందర్భం ఉంది, ఏమనిపించింది అంటే వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? కేసీఆర్ మాట్లాడేది అనలే. అప్పుడు టాపిక్ ఎక్కడ వచ్చిందంటే మొక్కజొన్న షార్టేజ్ ఉంది కాబట్టి ఇక మొక్కజొన్న వేయొద్దని సార్ అన్నారు ఇక్కడ కేసీఆర్ గారు. మొక్కజొన్న షార్టేజ్ ఉంది ఇంపోర్ట్ చేయాలని చెప్పి మేము చెప్పినాం. పౌల్ట్రీ ఇండస్ట్రీ పరంగా అయితే మొక్కజొన్న షార్టేజ్ ఉంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ నడవదు కదా, సో ఇంపోర్ట్ చేయాలి, పర్మిట్ చేయాలని చెప్పినాం. అప్పుడు సోయా ప్రైసెస్, మేజ్ షార్టేజ్ ఉంది కాబట్టి. సో పౌల్ట్రీ ఇండస్ట్రీ పరంగా అడగాల్సింది అడిగిన పార్లమెంట్లో, అడుగుతూనే కదా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్ చేయాల్సింది. రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఏం కావాలో కేసీఆర్ గారు చెప్పారు, మా పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఏం కావాలో నేను అడిగాను. సో దాన్ని ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తారు, దానికి ఏమన్నా నిజంగా కూడా చెప్పండి. ఒక ఇండస్ట్రీ సర్వైవ్ కావాలంటే అది ఒక ఫుడ్ క్యాటరింగ్ ఇండస్ట్రీ. సో ఎస్ కావాలి మక్కలు, మక్కలు కావాలి, మక్కలు వస్తేనే చికెన్ వస్తుంది, మక్కలు వస్తేనే ఎగ్స్ వస్తాయి కాబట్టి తప్పదు. సో ఇప్పుడు మళ్ళీ అనట్లేదు మక్కలు వేయొద్దని? ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మీకు రాజకీయాల్లోకి రావడానికి ఒక విధంగా కారణం చెప్పాలంటే ఇటు రాజేందర్, ఇటు రాజేందర్ మీకు అత్యంత సన్నిహితులు, ఆయనే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన పార్టీలో లేరు, ఎట్లా అనిపిస్తుంది? టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయ్యారు, ఎట్లా అనిపిస్తుందంటే ఏం భరత్, ఇప్పుడు ఆయన పోయి చాలా టైం అయిపోయింది కదా, పోయి ఆ గ్యాప్ వచ్చింది డిఫరెన్సెస్. ఒకటి బేసిక్ థింగ్ ఏంటంటే ఈటల రాజేందర్ గారికి డిఫరెన్సెస్ విత్ కేసీఆర్ తోటి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన పరంగా ఆయన సంతోషంగా ఉన్నారు, కేసీఆర్ పరంగా కేసీఆర్ సంతోషం. నా రోల్ ఏం లేదు కదా అక్కడ. సో నాకు ఉండే నా రిలేషన్ విత్ ఈటల రాజేందర్ గారు అట్లనే ఉంటుంది. గుడ్, మీ రిలేషన్ బాగానే, పర్సనల్ రిలేషన్ ఇస్ గుడ్. అంతే కదా, మేము అప్పుడు ఫ్రెండ్సే, ఇప్పుడు ఫ్రెండ్స్మే ఉంటాం. మాకే ఆయన నా మీద పోటీ చేసింది, ఆయన మీద పోటీ చేసేది, రాజకీయ పరంగా ఇప్పుడు ఏం లేదు. ఆయన బిజినెస్, ఆయన మా బిజినెస్, ఎవరి బిజినెస్ వాళ్ళు. అప్పటికి చాలా డిఫరెంట్గా మేము మంచి ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా మంచి ఫ్రెండ్స్గానే ఉంటాం దానికి. బట్ ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీలో ఒక ముఖ్య నేతగా ఎదిగారు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అంటున్నారు, ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూడా డిక్లేర్ చేయొచ్చు అంటున్నారు. అటువంటి సందర్భంలో ఆయన బీజేపీకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే
ఒక ఈటల రాజేందర్ అతను బీజేపీకి నన్ను ఇన్వైట్ చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే, ఈటల రాజేందర్ అంటూ ఆ రోజు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో నేను కూడా ఈటల రాజేందర్తో పోతా అని చెప్పి అందరు అనుకున్నారు. సో ఫస్ట్ థింగ్ నేను ఏమాలోచించినట్టు ఈటల రాజేందర్ గారు కేసీఆర్తో విభేదించి పోయిండు తప్ప నా కోసం కాదు కదా. సో ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం ఆయన పోయిండు. నేను ఒక కేసీఆర్ పేరు చెప్పి కారు బొమ్మ మీద గెలిచి నేను సడన్గా చేంజ్ చేసి నాకు ఇప్పుడు కేసీఆర్ రాజేందర్కి కేసీఆర్ పడకపోతే కేసీఆర్ మీద కామెంట్ చేసి పోయిండు. నేను ఎవరి మీద కామెంట్ చేయాలి? సో నాకు కేసీఆర్ గారితో ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నేను అప్పుడు డిసైడ్ చేసుకున్నాను. నేను అసలు టాపికే లేదు, నాకు అసలు ఆలోచన రాలేదు కాబట్టి టాపికే 100% లేదు. ఆ రోజే పోయిట్టు పోవాలి వస్తే నిజంగా ఆయన పోతుండు కదా, ఆయన కూడా కొంచెం సపోర్ట్ ఇద్దామని పోవాలి. అమ్మని అడగలేదా మిమ్మల్ని? అస్సలు అడగలేదు, అసలు అడగలేదు. వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పిండ్రు కానీ నేను ఎందుకు, నాకు నేను చెప్తున్నా కదా నాకు కేసీఆర్ పేరు మీద గెలిచిన నాకు అవకాశం ఇచ్చిండ్రు, ఫస్ట్ టైం ఎంపీ చేసిండ్రు, నాకు ఇంతకంటే మంచి ఏముంటుంది? సో నాకు అట్లాంటిది నచ్చదు, అట్లాంటి చేయను కూడా. సో ఇప్పుడు అప్పుడు పిలవంది, ఇప్పుడు ఎందుకు పిలుస్తారు? ఫస్ట్ పిలుస్తున్నారు ఇప్పుడు అందరినీ, ఆయన చాలా మందిని పార్టీలోకి రమ్మంటారు. నాకు తెలుసు ఈటల రాజేందర్ నేనేందో, ఆయనకు తెలుసు, ఆయన ఏందో నాకు తెలుసు. నన్ను 100% పిలవడు, పిలిచినా నేను పోను. తర్వాత కూడా ఎప్పటికీ బయట వాళ్ళని పిలుస్తున్నాడు కానీ మిమ్మల్ని మీరు అంత క్లోజ్ ఫ్రెండ్ ఒకటి గుర్తుపెట్టు భరత్, నాకు ఈటల రాజేందర్ నేచర్ తెలుసు. ఈటల రాజేందర్ గారు ఎవరిని పిలుస్తుండో మీకు తెలుసు. ఎవరైతే ఇక్కడ కొంచెం అబ్బా అన్న వాళ్ళని పిలుస్తాడు తప్ప, ఎవరైతే ఇక్కడ సాటిస్ఫైడ్ ఉండి మంచిగా ఉన్న పిలుస్తున్నాడో అసలు తృప్తిగా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు పిలవడంటే మీరు అక్కడ మంచుకున్నారు ఉండండి అన్న టైపు నేచర్ అనేది. మీరు అసంతృప్తి ఉన్నాక మీకు ఫోన్ చేసి ఉంటాడు.